విప్లవ యోధుడు కమింగ్ థియేటర్స్ ఈ అమరవీర్ల వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ బాంబు స్క్వాడ్ ఏ విధంగా పనిచేస్తుంది వారు బాంబుని ఎలా అవుట్ చేశారనేది కూడా ఇక్కడ అందరికీ క్షుణ్ణంగా విలుస్తున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ అన్ని ఈ బాంబు స్క్వాడ్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఉంది ఒకసారి ఏ మెటీరియల్ ద్వారా ఎలా ఐడెంటిఫై చేస్తారన్న విషయాలు ఒకసారి వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాంబు స్క్వాడ్లకు సంబంధించి ఫస్ట్ పోలీస్ జాగిలాలు తీసుకెళ్తారు పోలీసులు ఇద్దరు కూడా ఉన్నప్పుడే ఈ బాంబు స్క్వాడ్ అయితే బాంబులు ఏదైనా సరే ఐడెంటిఫై చేస్తారంట ప్రస్తుతం ఈ జాగిలాలు ఎలా ఐడెంటిఫై చేస్తాయన్న విషయాలు ఈ ఇక్కడ సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ మామూలుగా ఎవరైనా ప్రముఖులు కానీ వీఐపీలు కానీ వచ్చినప్పుడు పై ఆఫీసర్లు ఉత్తర్వుల మేరకు అక్కడ పోయి చెక్ చేసినందుకు కానీ బాంబు స్క్వాడు డాగ్స్ యూజ్ చేస్తాము అక్కడ అక్కడ పోయి అక్కడ బస్సులు కానీ లోపల ఏమైనా గెస్ట్ హౌస్లు కానీ అన్నీ చెక్ చేసి అక్కడ ఏం లేవని తెలిసిన తర్వాతనే ఎక్స్క్లూజివ్ ఆర్టికల్స్ ఉపయోగిస్తాం అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఏదైనా అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా బాంబు అలా ఉందంటే మీకు ఇక్కడ డాగ్ ఎలా అలర్ట్ చేస్తుంది డాగ్ అలర్ట్ ఉందంటే అక్కడ దాన్ని స్వీపింగ్ చేసేసి మాకు సిగ్నల్ ఇస్తుంది అంటే అక్కడ కూర్చో ఉంటుంది అక్కడ కూర్చొని మాకు ఇక్కడ ఇది ఉంది అని చెప్పి చెప్తుంది అప్పుడు మనము దాని బాంబు ఆర్టికల్ ద్వారా దాన్ని బయట తీసి ఇది చేస్తాం మీరు ఏదైతే చెప్తున్నారో డాగ్స్ ఐడెంటిఫై చేస్తాయని చెప్పేసి వీరికి ఆ ఆ బాంబుల గురించి ఐడెంటిఫై చేయడానికి కావచ్చు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు అవును అయితే ప్రత్యేక దీనికి ప్రత్యేకమైన బాంబ్స్ బయట తీసే విజయ విజయవాడలో నేర్పించుకొని ఇక్కడికి వస్తాము ఆ శిక్షణ ద్వారా ఇక్కడ మనం ఉపయోగిస్తూ బయటకు వస్తాం ఎన్ని రోజులు తొమ్మిది నెలలు ఉంటుంది విజయవాడలో తొమ్మిది నెలల శిక్షణ అనంతరం ఇక్కడికి ట్రైనింగ్ ఇక్కడ వస్తారు ఇక్కడ వచ్చి మనము ప్రాక్టికల్ చేపిస్తాం కర్నూలు జిల్లాలో డాక్స్ వాడికి సంబంధించి ఎన్ని డాక్స్ ఐదు ఎక్స్ప్లోజివ్ డాక్స్ ఉన్నాయి నాలుగు ట్రాకర్ డాక్స్ ఉన్నాయి ఎక్స్ప్లోజివ్ డాగ్స్ వచ్చేసి బాంబ్స్ అండ్ ఏమైనా పరికరాలు ఉన్నా కూడా బయటకు చేస్తాయి ట్రాకర్ డాగ్స్ వచ్చేసి మర్డర్ కేసులు కానీ ట్రిప్ కేసులు కానీ ఏదైనా జరిగినప్పుడు పయాభసర ఉత్తర గారు అక్కడ పోయి ఆ సీన్లో ఇది చేసి వాళ్ళని చేస్తాం బాంబు స్క్వాడ్కి సంబంధించి మొదట డాగ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాంబు స్క్వాడ్కి సంబంధించి ప్రత్యేక సిబ్బంది ఉంటారు ఇక్కడ అన్ని మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అన్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి డాగ్స్ ఒక ఒకవేళ బాంబును ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఆ బాంబులను నిర్విరం చేయడానికి ఈ మెటీరియల్స్ ఎలా ఉపయోగం ఇది డోర్ ఫ్రేమ్ అండి ఇది మెట్ డిఎఫ్ఎండి ఇది డిఎఫ్ఎండి డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టరు దానికి సంబంధించిన యూనిట్ అండి ఇది మనం ఎప్పుడైతే విఐపిల ఇంటి దగ్గర కానీ విఐపిలకి మనం డ్యూటీకి పోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మనం ఇది పెట్టుకొని ఉంటాము ఇది పెట్టుకున్నప్పుడు ఎవరైతే మనుషులు కానీ పూల బొక్కేలు కానీ బ్యాగులు కానీ వస్తువులు కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధ ఆయుధాలు కానీ లేకుంటే వేరే వేరే ఏమన్నా వస్తువులు ఉన్నా కూడా వాళ్ళందరూ క్షుణ్ణంగా చెక్ చేసి విఐపి గారిని కలవడానికి పోయి వాళ్ళందరికీ పంపించేదానికి ఈ డోర్ ఫ్రేమ్ మనము వాడుతాము ఇది ఒక ఫస్ట్ బిల్ బాంబు స్క్వాడ్కి సంబంధించిన ఫస్ట్ ఎక్విప్మెంట్ ఇదండి తర్వాత ఈ ఈ హెచ్హెచ్ఎండి ఇది దీన్ని హెచ్హెచ్ఎండి అంటామండి ఈ హెచ్హెచ్ఎండి వచ్చేసి మనం మెన్నుకి ఎక్కడ నుండి అయితే చెక్ పైనుంచి మొత్తం కింది వరకు క్షుణ్ణంగా తనిఖీ చేసి దీంట్లో ఏమన్నా బ్లేడ్లు కానీ కత్తులు కానీ అట్లాంటివి ఏమన్నా మెటల్ ఉంటే కూడా ఇది మనకి గుర్తించి పెడుతుందండి డ్రాగన్ లైట్ వీఐపీలు కానీ వివిఐపిలు కానీ రోడ్డు మార్గాన్ని పోయేటప్పుడు కానీ లేదన్నా ఇళ్ళల్లో ఏదైనా మనము ఏఎస్ టీమ్ ద్వారా పోయేటప్పుడు అక్కడ చీకటి ఉన్న ప్రా ప్రదేశంలో మనం డ్రాగన్ లైట్ని ఖచ్చితంగా క్యారీ చేస్తాము ఇది వాడాల్సిన ప పద్ధతిలో ఖచ్చితంగా వాడాల్సిన పద్ వాడాల్సి వస్తుందండి ఇది డ్రాగన్ లైట్ అంటున్నారు కదా ఏదైతే చీకటి ఉన్నప్పుడు అంటే లైటింగ్ ఎంత దూరమో ఎంత వస్తుంది ఇది ఇది లైటింగ్ మామూలుగా మనం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కనపడుతుంది ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఇది యూజ్ యూజ్ అవుతుందండి ఇది ఇది డిఎస్ఎం అండి ఇది డిఎస్ఎం డి డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ ఈ డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ ఎక్కడ వాడతామంటే ల్యాండ్ సెర్చ్ కానీ ల్యాండ్ లో ఏదన్నా బాంబులు కానీ ఎక్స్ప్లూజివ్ ఏదైనా వాడినారంటే కనుక దాంట్లో ఏబి ఇనుము వాడినారు బకెట్ లేకుంటే క్యారియర్లా ఇలాంటివి ఏమైనా వాడింటే కనుక ఇది మనము సెర్చ్ ఈ ఈ ఎక్విప్మెంట్ ద్వారా సెర్చ్ చేసి తీసుకు గుర్తుపెట్టుకుంటామండి ఐడెంటిఫై 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 మాత్రమే దీంతో ఐడెంటిఫై మాత్రమే మెటల్ ఉంటుంది మెటల్ ఉందని మనం గుర్తు పెట్టుకుంటాం గుర్తు గుర్తు గుర్తిస్తుంది ఇక్కడ మెటల్ని ఇది అడుగు లోపల నుంచి గుర్తిస్తుందండి ఇది ఇది ఎన్ఎల్ జేఈ అండి నాన్ లీనర్ జంక్షన్ ఎవిలేటర్ ఈ నాన్ లీనర్ జంక్షన్ ఎవిలేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రానిక్ కంపౌండ్ అనేట డయోడ్స్ను ట్రాన్సిస్టర్స్ను ట్రస్టెడ్ జంక్షన్స్ ఉంటాయి మన దగ్గర ట్రస్టెడ్ జంక్షన్స్ అనే టీవీలకి కంప్యూటర్లకి వాడుతుంటారు అవి దాన్ని గుర్తుపడుతుంది హా ఇవి ఇది హార్మోనిక్ రాడర్ సిద్ధాంతం ద్వారా పనిచేస్తుంది హార్మోనిక్ రాడర్ సిద్ధాంతం అంటే ఏంటంటే ఇంతకుముందు పల్లెటూళ్ళల్లో హార్మోనిక్ ఆడతారు చూడు హార్మోనిక్ పద్యాలు పాడేటప్పుడు ఇక్కడ పాడుతుంటే అక్కడ శబ్దం వస్తుంటుంది కదా ఆ రకంగా తీసుకుంటుంది అన్నమాట ఇది దీనికి రేడియేషన్ ఎక్కువ మనుషుల మీద పెట్టకూడదు మగ ఎక్కువగా మగవాళ్ళ మీద పెట్టకూడదు రేడియేషన్ చాలా ఎక్కువ ఇది ఈ రస్టడ్ జంక్షన్స్ గుర్తుపడుతుంది ఇది మగవాళ్ళకి అంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది మగవాళ్ళకి ఎందుకు పెట్టకూడదు అంటే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది ఇది ఈవీడి ఎక్స్ప్లోజివ్ వ్యాపార డిటెక్టర్ ఈ ఎక్స్ప్లోజివ్ వ్యాపార డిటెక్టర్ ఏంటంటే ఎవరైనా బాంబర్గా బాంబర్ తయారు చేసినటువంటి దాంట్లో ఏమి ఎక్స్ప్లోజివ్ అన్నాడు హై ఎక్స్ప్లోజివ్ అన్నాడా లో ఎక్స్ప్లోజివ్ అన్నాడా పీటీ పీటీఎన్ అని వాడినాడా గన్ పౌడర్ వాడినాడా ఈ ఎక్స్ప్లోజివ్లో ఏం వాడినాడు ఇది గుర్తుపడుతుందండి ఎంత వాడినాడు ఎంత మోతాదులో వాడినాడు అనేది ఇది గుర్తుపడుతుంది దీనికి లోపల ఉన్నప్పుడు ఎంత అంటే ఎంత కూడా కనుక అంటే భూమి లోపల ఉన్న బీరువాళ్ళలో పెట్టినా ఎక్కడ పెట్టినా ఏ సందుల్లో పెట్టినా కూడా ఇది స్మెల్ ద్వారా స్మెల్ అంటే ఇక్కడ మనకు చూపిస్తుంది స్క్రీన్లో ఏం వాడినాడు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అది గుర్తు పెడుతుందని గుర్తుపెట్టుకుంటుంది అనమాట ఇది ఎంత ఐడెంటిఫై దగ్గరలోనే ఎక్కువ దూరం లేదు దగ్గర దగ్గరకే పోవాలి ఎందుకంటే షార్ట్ ఎక్విప్మెంట్ కదా ఇది మనం ఇట్లా పోతాము చూస్తాం దగ్గరలోనే దూరం ఏం కాదు ఇవైతే దూరం ఎంత దూరం అంటే ఒక టూ టూ మీటర్స్ త్రీ మీటర్స్లో ఇవి ఎక్స్టెన్షన్ చేసుకునే ఉంది మనకి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఇది లేదు కాబట్టి దగ్గరలోనే పెట్టి చూడాలా ఇట్లా దగ్గర పెట్టే చూడాలా ఇట్లా ఇప్పుడు ఎలాగైతే వాసన చూస్తుందో సేమ్ ఇది కూడా వాసం ద్వారానే వస్తుంది అనమాట ఎక్స్టెన్షన్ మిర్రర్ అండి ఇది ఇది ఎక్స్టెన్షన్ మిర్రర్ ఏంటంటే గోడలు మన ఇల్లు ఉంటాయి కదా అవి ఏమంటారు చుంచులు చుంచులు అంటుండం మనలో చుంచుల మీద ఏదన్నా ఏమన్నా పెట్టినారా మనకి అనవనస్ పదా ఎవరైనా ఒక స్టేషన్ నుంచో లేకుంటే ఎక్కడుంటే ఒక మన ఎస్పీ సార్ గారికో పై ఆఫీసర్స్కి ఒకరికొరికి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక పలాన చోట ఇట్లా ఉందంటే పోయి రాకుండా అంటే కనుక అట్లా ఇండ్లలే పోతే కనుక సుంచుల మీద ఏదన్నా ఉంది అంటే కనుక మనం ప్రతిసారి నిచ్చిన ఎక్కల్లా ఈ కుర్చీ ఎక్కల టేబుల్ ఎక్కలంటే ఎక్కలేం కాబట్టి ఇది ఎక్స్టెన్షన్ చేసుకుంటాం పైన ఏ వస్తువు అయితే ఏదైతే పైన చూడాలనిపిస్తుందో మనకి ఇది ఎక్స్టెన్షన్ చేసుకొని ఇట్లా చూసుకుంటూ వస్తాం మనకి పైన ఏది ఉంది వస్తువు అనేది అంతా మొత్తం కనుక్కుంటూ వస్తుంది కనపడుకుంటూ వస్తుంది అనమాట మనుషులు చూడలేని కొన్ని క్రిటికల్ ప్లేసెస్లో కూడా ఇది పని పనిచేస్తుంది అనమాట ఇది చేస్తుందండి అది కథ ఇది ప్రోడర్ అండి ఇప్పుడు మనకి ప్రతిసారి గడ్డపార మనం వేయలేము ప్రతిదీ అంత లాభది మనం అంత బరువు తీసుకపోలేము కాబట్టి ఈ ప్రౌడర్ ఏం చేస్తామంటే ప్రతి ఈక్విప్మెంట్తో పాటు ఇది కూడా ఉంటుంది ఏదైనా భూమిలో మెటల్ అని తేలిందో లేకుంటే ఏదైనా మన డిఎస్ఎండికి కానీ ఈ ఎన్ఎల్జేయి కానీ ఏదన్నా గుర్తించిందంటే కనుక దాన్ని తీసేదానికి ఇది మనం తీస్తాం తీస్తామన్నమాట చేతితో తీసుకోలేము కదా గడ్డ పొర ఉండదు మన దగ్గర తవి తీస్తామంటున్నారు కదా తవి తీసేటప్పుడు పొరపాటున బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తగా ఏం చేస్తామంటే మొత్తం డాగు ఎక్విప్మెంటు మనిషి మూడు కలిసి ఒక నిర్ధారణకు వస్తాం ఇది పక్క ఎక్స్ప్లోజివ్ ఉంది ఇక్కడ ఈ ఎక్స్ప్లోజివ్ని మనం యూ పట్ మనము టచ్ చేయకూడదు అందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరు మనుషులైనా ఆఫీసర్స్ అయినా మనం కూడా పక్కకి వెళ్ళిపోయి ఈ ఎక్విప్మెంట్ ద్వారాగా మొత్తం ఈ ఎక్విప్మెంట్ ద్వారాగా దగ్గర పోయి నిర్ధారించుకున్న తర్వాత ఈ బాంబు రింగు బాంబు బ్లాకెటు బాంబు షూట్ చేసుకున్న వేసుకున్న వ్యక్తి చెక్ చేసుకొని కంటర్ని పిలిపించుకొని ఒరిజినల్ అయితే నిజమే తెలిస్తే తీసుకపోయి ఎక్కడైనా దూర ప్రదేశం లెంగి పేల్చి పడేయడము డిస్పోజ్ చేయడం పట్టు చేస్తాం ఇంతవరకు మీరు చెప్పారు కదా అన్నీ వచ్చేసి భూమిలో ఏదైనా డిటెక్ట్ చేసినటువంటి బాంబులు అని చెప్పేసారు అంటే గతంలో మనం మానవ బాంబులు అని చూసాం గతంలో ఇప్పుడు లేకపోవచ్చు అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తాం అలాంటి వాళ్ళు ఎట్లా అంటారు అంటే కొద్దిగా తిక్క తిక్కగా లూజ్ షర్ట్లు వేసుకోవటము మెంటల్ మెంటల్గా తిరగడము కొద్ది దొంగ చూపులు చూడటము లేదంటే కనుక వాడు ఆడ అక్కడక్కడ అతను పది రెండు ఒక ఐదు ఆరు సార్లు కానీ పది సార్లు కానీ అబ్జర్వ్ చేసుకుంటే తిరగడం అలాంటి వాళ్ళని ఇట్లా గుర్తుపెడతాం అది అంటే ఇప్పుడు మానవభావంలు అంటే వాళ్ళు లోపల పెట్టుకొని వస్తారని చెప్పి చూడలేదు కానీ గతంలో చెప్పేవాళ్ళు అంటే మీ మెటల్ డిటెక్టర్లు కూడా వాళ్ళని అంటే వాళ్ళు రావడం కూడా ఐడెంటిఫై చేస్తాయి రావడం కూడా ఐడెంటిఫై చేస్తాయంటే మెన్ను ఇక్విప్మెంటు ఒకటి ఒకటే ఐడెంటిఫై చేయలు విత్ మెన్ ప్లస్ ఎక్విప్మెంట్ రెండు కలిపి ఐడెంటిఫై చేస్తాయి ఐడెంటిఫై చేస్తాయి బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అన్ని ఐడెంటిఫై చేసి ఈ బాంబుల నుంచి రక్షణ చేయొచ్చు అట్లా ఒకరితో కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డాగు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెన్ను ఈక్విప్మెంటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంత కలిసి హండ్రెడ్ పర్సెంట్ మూడు అట్లా అది కథ ఏదైనా సరే అనుమానాస్పద ప్లేస్లలో ఎవరైనా సరే బాంబులు ఏవైనా సరే పెట్టారు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత బాంబు స్క్వాడ్ కావచ్చు డాగ్ స్క్వాడ్ కావచ్చు ఏ విధంగా ఏ ఏ పరికరాలు వాడి ఆ బాంబులను నిర్వీర్యం చేశారో మనకి క్షుణ్ణంగా వివరించారు ఇది అంటే గతంలో మనం చూసుకోవచ్చు పోలీసు వాళ్ళు ఏదైనా జరిగే సంఘటన జరిగినప్పుడు హడావిడిగా వస్తూ ఉంటారు అయితే మనకు అందరికీ కూడా అక్కడికి పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెడతారు ఆ ఏరియా ప్రాంతంలోకి ఎవరు రాకూడదు ఎందుకంటే ఆ బాంబులు ఎప్పుడైనా సరే పేలే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు కాకపోతే ఇంత క్లియర్గా కర్నూల్లో ఈ అమరవీరుల వారోత్సవంలో భాగంగా ఇక్కడ కర్నూలు పోలీసులు ఈ బాంబు స్క్వాడ్ గురించి ఎలా పనిచేశాయి డాగ్ స్క్వాడ్ ఎలా పనిచేశాయని క్షుణ్ణంగా ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకు కావచ్చు అలాగే కాలేజీ విద్యార్థులకు కావచ్చు అందరికీ కూడా ఈ ఓపెన్ హౌస్లో పూర్తిగా వీటి గురించి తెలుతున్న పరిస్థితి కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు దేవి కర్నూలు నుంచి